రోజు మనం నేర్చుకుంటున్నాం విలోమానుపాతం గురించి మునుపటి వీడియోలో మనం రెండు రాశుల గురించి చర్చించుకున్నాం ఒకేసారి రెండు రాసులు ఈ విధంగా పెరుగుతున్నప్పుడు లేదా తగ్గుతున్నప్పుడు వాటి సంబంధాల విలువ నిష్పత్తి స్థిరంగా ఉంటుందని మనం చర్చించుకున్నాం అప్పుడా రెండు రాసులు అనులోమానుపాతంలో ఉంటాయని మనం చెప్పుకున్నాం అంటే డైరెక్ట్ ప్రొపోషన్లో ఉన్నాయని ఇప్పుడు మనం వాటి వ్యతిరేక స్థితిని చూద్దాం ఇక్కడొక పెద్ద ట్యాంక్ ఉంది ఒక కులాయితో దాన్ని నింపటానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఒకవేళ మనం రెండు కులాయిలతో నింపటం మొదలు పెడితే ఇప్పుడు ట్యాంక్ నిండటానికి సమయం దీనికంటే ఎక్కువగా అవుతుందా లేక తక్కువ బాగా ఆలోచించండి సరిగ్గా చెప్పారు రెండు కులాయిలతో ట్యాంక్ త్వరగా నిండిపోతుంది అంటే తక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ఇక్కడ కులాయిల సంఖ్య రెట్టింపైనందున సమయం సంఖ్య కూడా సగం అయిపోతుంది ఇక్కడ రెండు కులాయిలతో ట్యాంకుని పన్నెండు డివైడెడ్ బై రెండు ఈజికోల్డ్ ఆరు గంటల్లో ట్యాంక్ నిండిపోతుంది అదేవిధంగా మనం గనక మూడు కులాయిల్ని ఉపయోగించినట్లయితే ట్యాంక్ నిండడానికి నాలుగు గంటల సమయం పడుతుంది అదేవిధంగా మనం ఈ క్రింది పట్టికని తయారు చేయొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు ఒకవేళ మనం కుళాయిల సంఖ్య పెంచుకుంటూ పోతే అప్పుడు అవసరమైన సమయం తగ్గుతుంది ఒకవేళ కుళాయిల సంఖ్య తగ్గితే అప్పుడు సమయం విలువ పెరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ కుళాయిల సంఖ్య ఒకటి నుండి రెండుకి పెరిగితే అప్పుడు సమయం పన్నెండు గంటల నుండి ఆరు గంటలకి తగ్గుతుంది ఇక్కడ కుళాయిల సంఖ్య రెడ్డింపైంది కాని ట్యాంకు నిండడానికి సమయం సగానికి తగ్గింది ఈ విధంగా చూస్తే మనం మొదటి మరియు రెండవ స్థితి సందర్భంలో ఉన్న కుళాయిల సంఖ్యలో ఉన్న నిష్పత్తి మరియు ట్యాంకు నిండడానికి అవసరమైన సమయం యొక్క నిష్పత్తి ఒకదానితో ఒకటి విలోమంలో అంటే ఇన్వోస్లో ఉంది ఏ సందర్భంలోనైనా మనం కుళాయిల సంఖ్యను మరియు ట్యాంకు నిండడానికి అవసరమైన సమయాన్ని చూస్తే అప్పుడు వచ్చే విలువ స్థిరంగా అంటే కాన్స్టెంట్గా ఉంటుంది మనం కుళాయిల సంఖ్యను ఎక్స్ అనుకుంటే అలాగే అవసరమైన సమయాన్ని వైగా సూచిస్తే ఎక్స్ పెరుగుతున్న కొద్దీ వై తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ఎక్స్ తగ్గుతున్నప్పుడు విలువ పెరుగుతూ ఉంటుంది కానీ ఎక్స్ వైలు ఎప్పుడూ స్థిరంగానే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనమంటాము ఎక్స్ వైతో స్థిరంగానే ఉంటూ విలోమంలోకి మారుతుంది అని అంటాము దీన్ని మనం ఈ విధంగా చూపిస్తాము ఈ విధంగా రెండు రాసులు ఎక్స్ మరియు వైలు ఎక్స్ వై ఈజ్ కోల్డ్ కే అయినట్లయితే ఇక్కడ కే అంటే స్థిర రాశి అని మరియు ఎక్స్ వైతో విలోమానుపాతంలో ఉన్నట్లయితే అప్పుడు మనం అంటాము ఎక్స్ మరియు వైలు విలోమానుపాతంలో ఉన్నాయి అని అటువంటి సందర్భంలో ఎక్స్ యొక్క విలువలు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ మొదలైనవి మరియు దానికి సంబంధిత వై విలువలు క్రమంగా వై వన్ వై టూ వై త్రీ మొదలైనవైతే అప్పుడు ఎక్స్ వన్ వైవన్ ఈజీ కోడ్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ మొదలైనవి స్థిరరాశి కేకి సమానమవుతుంది పదండి విలోమాన పాతం యొక్క కొన్ని సందర్భాలని పరిశీలిద్దాం ఏదైనా కొంత మొత్తంలో డబ్బుని విభజించాల్సి వస్తే భాగాల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆ సంఖ్యతో పాటుగానే ప్రతి భాగంలోని డబ్బు మొత్తంలో కూడా సమాన నిష్పత్తిలో తగ్గుదల ఉంటుంది ఇదే విధంగా భాగాల సంఖ్య మరియు ప్రతిభాగాల్లోని డబ్బు మొత్తంలోని విలువ విలోమానుపాతంలో ఉంటుంది ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో చదరపు టైల్స్ ని వెయ్యాలి అంటే టైల్స్ వైశాల్యం పెరుగుతున్న కొద్దీ టైల్స్ సంఖ్యలో మరియు సమాన నిష్పత్తిలో తగ్గుదల ఉంటుంది ఇదే విధంగా ఇక్కడ టైల్స్ వైశాల్యం మరియు టైల్సు సంఖ్య విలోమానుపాతంలో ఉంటాయి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం స్థిరంగా ఉన్నప్పుడు పొడుగు పెరుగుతున్న కొద్దీ వెడల్పు సమాన నిష్పత్తిలో తగ్గుదల ఉంటుంది అందువల్ల స్థిరమైన దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు స్థిర ప్రాంతానికి విలోమానుపాతంలో ఉంటాయి ఇదే విధంగా విలోమానుపాతంలో కనిపించే మరికొన్ని సందర్భాలను మీరు కూడా కనుక్కోండి కాబట్టి ఈరోజు మనం విలోమానుపాతం గురించి నేర్చుకున్నాం తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం